తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. ఇక్కడ మీరు గ్రౌండ్ లో తిరుగుతున్నప్పుడు వచ్చినటువంటి పబ్లిక్ రెస్పాన్స్ అనేది ఎట్లా అనిపించింది? అంటే గతంలో ఇక్కడే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు చెప్పినట్టుగా ప్రభుత్వము బీఆర్ఎస్ దే, ఎమ్మెల్యే బీఆర్ఎస్ అయినప్పటికీ కూడా ప్రాపర్ రెస్పాన్స్ అనేది లేకపోవడం అనేది, వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ? డెఫినెట్గా అండి, వాళ్ళు డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదైతే కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది విజన్ ఉందో ఆ విజన్ని మన మల్కాజ్గిరి కూడా అక్కడ అటాచ్ కావాలా, సో దట్ ఏంటంటే మల్కాజ్గిరి కూడా ఒక మోడల్ నియోజకవర్గం కావాలనేది వాళ్ళు ఆశిస్తారు. ఇక్కడ చెరువుల ఇంకా కూడా అండి, ఇవాళ మన హైదరాబాద్ని ఒక మౌలిక సదుపాయాలని మెరుగుపరచుకోవాలా, ఇవాళ ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ లేకపోతే బయటి నుంచి వచ్చే విదేశీ సంస్థలు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చూస్తాయి, మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి, శాంతి భద్రతలు ఎట్లున్నాయి, అదేవిధంగా ఇవాళ ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాళ్ళు ప్రధానంగా చూసేది. వీటిని అన్నిటి నుంచి కూడా హైదరాబాద్ నగరానికి అంటే ఇమ్యూనిటీ ఒక రకమైన మంచిగా చేయాలి, అంటే ఒక ఎక్కడ పోయినా ఈజ్ ఆఫ్ అంటే ఏమంటారు దాన్ని ముందుకు మీరు దాన్ని ఏమంటారు మేడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా మీకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఇబ్బందులు కలగకుండా హాజల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఎగ్జాక్ట్లీ హాజల్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్గా పోవడము, అదేవిధంగా ఎక్కడ కరెంటు సమస్యలు లేకుండా అప్పుడే ఇప్పుడు అలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే ఇక్కడికి విదేశీ పెట్టుబడులు వస్తాయి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అప్పుడే కదా మన ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అవుతుంది. సో అటువంటి దానికి ఇక్కడ మల్కాజ్గిరి దూరంగా ఉంది. ఇక్కడ ఒక్క వర్షం వస్తే ఇక్కడ అనేక కాలనీలు ఇప్పటికీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ సీఫిల్ కాలనీ అని, సరస్వతి నగర్ కాలనీ అని, ఇవన్నీ ఏది మన బండ చెరువు కింద అనే ఒక చెరువు ఉంది, దాని కింద ఉన్న కాలనీల సమస్య ఇది. దానిపైన కూడా అనేక కాలనీలు ఉన్నాయి, అక్కడ కొంచెం వర్షం పడితే ఆ కాలనీలు మునక ప్రాబ్లము. వీటన్నిటిని సాల్వ్ చేసినట్టయితే ఎక్కడ కనిపించట్లేదు. అరే హైదరాబాద్ నగరం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్ అవుతుంది, మా ఎమ్మెల్యే ఏం చేస్తుండో ఏం లేదు, ఆయన పర్సనల్ ఎజెండా. ఇక్కడ మీకు బ్లూ షీట్స్ కనిపిస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా, కన్స్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్షన్ కాదండి, మీరు బ్లూ షీట్స్ ఒక ఓపెన్ ల్యాండ్ మీద చుట్టుముట్టు అవన్నీ ఇక మీరు ఊహించుకోవచ్చు. అటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ గానీ మిగతా దాని మీద ఇంట్రెస్ట్ లేదు వీళ్ళకి. సో మీరు గతంలో కంటోన్మెంట్ కి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు మొత్తం కంప్లీట్ గా ఓవర్ వ్యూ అనేది మీకు వచ్చింది కదా, మీకు పర్టికులర్ గా ఇక్కడ ఈ సమస్యలు ఉన్నాయి వీటిని సాల్వ్ చేయాలి, వీటి గురించి మనం పోరాడతాము అని ముందుకెళ్ళినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉందండి పార్టీ వైపు నుంచి? ఎందుకంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఉన్నారు, ఆయన కాదని మీకు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి కోఆపరేషన్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సజెషన్స్ వస్తున్నాయి? మేడం ముందు నుంచి మీరు ఒక్కటి గమనించాలి, ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక పని చేసుకుంటూ అంటే ప్రభుత్వ సహకారం లేని ఏ పని కాదు. ఎగ్జాక్ట్లీ రైట్. వాళ్ళకి రొటీన్ గా ఒక నియోజకవర్గానికి వచ్చే నిధులు కాకుండా ప్రభుత్వం కూడా అరే ఇక్కడ నీడ్ ఉంది, మనం ఈ నీడ్ ప్రకారంగా పనిచేయాలా అని మన ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా స్పందించి అక్కడ పెట్టుబడి పెడుతుంది. సో దట్ ఏంటి, అక్కడ మళ్ళీ మనకు ప్రజలు ఇబ్బంది పడొద్దు అని డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది. సో ఆ యొక్క అలైన్మెంట్ అనేది ఇక్కడ కనిపించట్ల మీకు, అదే నేను చెప్పదలుచుకున్నాను. అదే ఇప్పుడు మనం వేరే నియోజకవర్గాలకు వెళ్తే అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. సో మీరు అరుంధతి హాస్పిటల్స్ దాంతో కూడా మీరు సేవలు చేస్తూ వస్తున్నారు? అవునండి. సో ఒక హాస్పిటల్స్ కి సంబంధించి అక్కడ ఫ్రీ హెల్త్ చెకప్ దగ్గర నుంచి ప్రతిదీ అక్కడే ఉంటుంది, టెస్ట్ల దగ్గర నుంచి అనేది ఐ హర్డ్ అబౌట్ దట్. మేడం ఇప్పుడు నేను 2019లో ఎంపీ ఎలక్షన్ కాంటెస్ట్ చేసినప్పుడు అదే ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ టికెట్ పైన 592,000 ఓట్లు రావడం జరిగింది. అప్పుడు కేవలం 8,000 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. దీని తర్వాత నేను ఒక్కటే రియలైజ్ అయినా, చాలా మంది చాలా థియరీస్ ఫ్లోట్ చేసిండ్రు నువ్వు ఎందుకు ఓడిపోయినావు అది ఇది అని అంటే, సరే ఆ థియరీస్ అపార్ట్ నా అనలైజ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ప్రజలతో మమేకం కావాలా, ప్రజల సమస్యలను తీర్చే విధంగా మనం ముందుకెళ్ళాలా అనేది నేను రియలైజ్ అయిన ఫస్ట్ సబ్జెక్ట్. అంటే ఇప్పటిదాకా చేసింది సరిపోదు, ఇంకా చేయాల్సింది ఎంతైనా ఉంది అనేది నాకు అప్పుడు అనిపించింది. సో అనేక విషయాలపైన చర్చించి, అనేక విషయాలపైన ప్రజలతో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, అనేక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, అలాగే వాళ్ళకు కూడా ఒక మన తరఫున ఒక నా నుంచి వాళ్ళకు ఒక
బెనిఫిట్ అయ్యే విధమైన ఒకటి. ఎందుకంటే కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయిన వ్యక్తిని నేను. ఆయన ఏ విధంగా సంక్షేమాన్ని అందిస్తుండో, సో నా తరఫున నేను కూడా ఏం చేయగలుగుతాను అనేది నేను కూడా చూసి, అప్పుడు ఒకటి హాస్పిటల్ స్టార్ట్ చేస్తా కరోనా సమయంలో ఒక చిన్న ఒకటి రెండు, దీనికి మళ్ళీ స్ఫూర్తి మా అమ్మగారండి, ఒకటి రెండు కార్యక్రమాలు చేస్తుంటే మా అమ్మ చెప్పింది, సరే నువ్వు కరోనా టైంలో ఇవి చేస్తున్నావు, ఒకటి సాలిడ్గా మంచిగా ప్రజలకు ఉపయోగపడే పని చేయి, అంటే మరి హాస్పిటల్ పెడదామా అమ్మ, నాకు కూడా ఈ నేను ఈ అనలైజ్ చేసుకుంటున్నా, ఒక హాస్పిటల్ పెడితే పెట్టు, కానీ పెట్టు అన్నది, పెట్టు అనగానే నేను అన్న నీ పేరే పెడతా మమ్మీ అంటే, ఆమె ఏమన్నది అంటే ఒకటే మాట అన్నది, నా పేరు పెట్టేటంటే నువ్వు అక్కడ ఒక రూపాయి కూడా తీసుకోకుండా పని చేస్తాంటే నా పేరు పెట్టుకో, లేకపోతే నీ నీ ఇష్టము అని చెప్పి, సరే అట్లనే నువ్వు ఎట్లయినా చెప్పినో నాకు కూడా ఒక పని చేయాలని ఉంది కాబట్టి అట్లా హాస్పిటల్. ఇక అమ్మ మాట కోసం ఎక్కడ కూడా, అక్కడ మీరు హాస్పిటల్కి వెళ్తే ఒక బిల్డింగ్ సెక్షన్ లేదండి, ప్రాబబ్లీ ఇన్ ఎంటైర్ ఇండియా ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇవాళ ఫ్రీగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే ఏదైనా హాస్పిటల్ ఉందంటే అది మా హాస్పిటల్. మీరు ఎంఆర్ఐ పరీక్ష చేసుకోవాలనుకున్నా, సీటీ పరీక్ష చేసుకోవాలనుకున్నా, మీకు ఎటువంటి డయాగ్నోస్టిక్ పరీక్షలు చేసుకోవాలనుకున్నా, ఎటువంటి ఆపరేషన్లు చేసుకోకుండా చేసుకోవాలనుకున్నా, రూపాయితో పని లేకుండా, జేబులో రూపాయి లేకున్నా హాస్పిటల్లో అడుగు పెట్టవచ్చు. ఎటువంటి కార్డు, ఏ ప్రాంతము, ఏ కులము, ఏ మతము, ఏది కూడా అక్కడ అడగరు. సో అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉంటాయి, జస్ట్ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అక్కడికి వస్తారు, జస్ట్ వాకింగ్, జస్ట్ వాకింగ్, దే కెన్ గో అవుట్ హెల్దీగా, వెల్ గో.